హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరికి మూడు విడత రైతు భరోసా పడాలంటే కొంత లింక్ అయితే చేయమంటున్నారు ఆ లింక్ ఏంటి ఎప్పుడు ఎప్పుడులోగా చేయించాలి ఎప్పుడు అమౌంట్ అనేది అయితే వీడియో తెలియజేస్తాను సో తప్పకుండా ప్రతి ఒక్కరి రేపు నుంచి వచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ మీకు అప్డేట్స్ ఓపెన తెలియాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతాను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కాస్త లైక్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటి లైక్ మాత్రమే ఇంకా ఆలోచించకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం వైఎస్ఆర్ రైతు భరోసా మూడు విడత అందరికీ పడాలంటే మాత్రం ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాల్లో అలాగే గ్రామ వార్డు సచివాలయంలో మీరందరూ కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా పథకం వర్తింపు కోసం రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన చర్యలు చేపట్టమని మీ వ్యవసాయ అధికారి అయితే చెప్పడం జరిగింది మండలంలో గల అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద సోమవారం నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు అయితే రైతు భరోసా వివరాలను సచివాలయంలో పనిచేస్తుండే గ్రామ వార్డు సచివాలయ స్థాయి వ్యవసాయ సహాయ అధికారులు అయితే ఈ విధంగా నమోదు చేసుకుంటారని వాళ్ళు అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఇక్కడ చూడొచ్చు మనకు ఈ నెల ఇరవై ఏడు తేదీ వరకు అయితే వివరాలు సచివాలయంలో పనిచేస్తుండే గ్రామస్థాయి వ్యవసాయ సహాయది అధికారులందరూ కూడా వాళ్ళ వివరాలు నమోదు చేసుకుంటారనమాట ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారైతే మరియు వార్డు సచివాలయం ఒకసారి సంప్రదించండి కావాల్సిన డాక్యుమెంట్లు అయితే వాళ్ళు అడుగుతూ ఉంటారు అవైతే మీరు సంప్రదించినట్లయితే ఇచ్చినట్లయితే మీకు అయింది వైఎస్ఆర్ రైతు పరిస్థితి మూడు పెడతా అనేది మీరు ఎలిజిలిస్ట్లో పేరు వస్తుందన్నమాట అలా చేసుకున్న వారికి అలాగే అమౌంట్ ఖచ్చితంగా పడాలంటే మాత్రం మీరందరూ కూడా ఎవరైతే భూమి పట్ట ప్లస్ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా మీరు లింక్ చేసుకుంటేనే అమౌంట్ అనేది నేరుగా మీ ఖాతాలో పడడం జరుగుతుంది ఆ లింక్ చేయకున్నట్లయితే అమౌంట్ అయితే క్రెడిట్ కాదు సో ప్రభుత్వం అయితే అలా డిక్లేర్ చేసి చెప్పడం జరిగింది ఇది అంత గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో మస్ట్ అండ్ చూట్గా మీ భూమి మీ భూమి ఖాతాకు ఏదైతే ఉందో మీ బ్యాంక్ బుక్ ప్లస్ ఆధార్ కార్డు ఇవన్నీ లింక్ అనమాట ఈ మూడు లింక్ చేసుకుంటేనే ఖచ్చితంగా అవుతుందనమాట అవి కూడా గ్రామ వార్డు సచివాలయంలో అవుతాయి అన్నమాట ఒకసారి మీ వాలంటు తీసుకెళ్లి సెక్రటరీ కానీ లేదా వీఆర్ఓ కానీ కలిసినట్లయితే అవన్నీ కూడా మీకు అనేది తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ అమౌంట్ ఎప్పుడు వేస్తారని విషయానికి వచ్చినట్లయితే మనకు ప్రతి ఆట మే తారీఖున ఒకటో విడత రైతు భరోసా వేయడం జరుగుతుంది మనకు ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాలుగాను మనకు రైతు భరోసా వేయడం జరిగింది మూడు విడతలో మొదటి విడతగా మనకు మే తారీఖున అమౌంట్ అయితే వేస్తారు మేలో ఏ తారీఖున వేస్తారనేది తెలియదు కానీ ఖచ్చితంగా మేనో మనకైతే ఉంచిన క్యాలెండర్ ప్రకారం అయితే రైతు భరోసా అమౌంట్ అనేది మేలు వేయడం జరుగుతుందని సీఎం జాయిన్ గారి తెలియజేయడం జరిగింది సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం వైఎస్ఆర్ రైతు భరోసా కోసం ఈ అప్డేట్స్ ఉన్నాయి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినట్లు మీకు తెలియజేస్తుంటాను మీరందరూ కూడా డైలీ ఫాలో అవ్వండి మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ మీకు క్షుణ్ణంగా వివరించి తెలియజేస్తాం అమౌంట్ పడబోతే ఏం చేయాలి ఏ వివరాలు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తూ ఉంటాము సో ప్రస్తుతానికి అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ లింక్లు అయితే చేసుకోవచ్చు ఈ నెల ఇరవై వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి సో తప్పకుండా ప్రతి ఒక్కరి మిత్రులకు షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో హింద్